नमस्ते वेलकम टू बिजनेस वीकेंड। चमरु सेगलु क्रमक्रमंगा तग्गुमुखं पडुतुन्नायि। इटीवले ग्लोबल मार्केट्लो 75 डालर्लनु अधिगमिंचिन क्रूड धरलु मल्ली दिगि वस्तुन्नायि। दींतो क्रूड आयिल धरलु मे नेल कनिष्ठानिकि पडिपोयायि। ब्रेंट क्रूड बैरल धर 65 डालर्ल दिगुवकु जारुकुंदि। अमेरिकातो पाटु पल देशाल्लो करोना केसुलु अनूह्यंगा पेरिगिपोतुंडडंतो इंधन गिराकी मल्ली कुंटुपडवच्चन्न अंचनालु क्रूड आयिल सेंटिमेंट बलहीनपर्चायि। दींतो पाटु यूएस डालर स्ट्रांग कावडं आ देशंलो इंधन निल्वलु భారీగా పెరగడం కూడా క్రూడ్ ఆయిల్ ధర దిగిరావడానికి ప్రధాన కారణమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి। విమానాశ్రయాల అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు ప్రకటించింది జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్। ఇందులో భాగంగా గ్రూప్ ఏ ఏడీపీ భాగస్వామ్యంతో ఎయిర్‌పోర్ట్లను డెవలప్ చేయనున్నట్లు తెలిపింది। జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్లో నియంత్రణ వాటాను తాము కలిగి ఉన్నామని, విమానాశ్రయాల నిర్వహణ కూడా తమ చేతిలోనే ఉందని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంది మల్లికార్జునరావు తెలిపారు। దక్షిణ ఆగ్నేసియా ప్రాంతాల్లో విమానాశ్రయాల రంగం బాగా అభివృద్ధి చెందుతోందని, ఈ ప్రాంతాల్లో విమానాశ్రయాల అభివృద్ధిపై జీఎంఆర్ ఆసక్తి చూపడమే కాకుండా అవకాశాలను అందిపుచ్చుకోవాలని యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు। విమానాశ్రయాల విస్తరణ, కొత్త విమానాశ్రయాల అభివృద్ధి కోసం 20,000 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సంస్థ ప్రకటించింది। ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దిగ్గజ పారిశ్రామికవేత్తగా ఎంతో పేరుగాంచిన అమర్రాజా పరిశ్రమల వ్యవస్థాపకులు గల్లా రామచంద్ర నాయుడు తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు। ఈ సందర్భంగా పరిశ్రమ స్థాపన వెనుక ఉన్న నేపథ్యాన్ని, దాని ప్రస్థానాన్ని వివరిస్తూ ఆయన విడుదల చేసిన ఓ వీడియో సంస్థ ఉద్యోగులతో పాటు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది। ఓ కుగ్రామమైన పెటమిట్టలో జన్మించిన తాను 36 సంవత్సరాల పాటు కంపెనీకి సారథ్యం వహించి సంస్థను అగ్రగామిగా తీర్చిదిద్దగలగడం తనకు సంతృప్తినిచ్చిందని చెప్పారు। ఈ ప్రయాణం ఎంతో హాయినిచ్చిందని, ఎంతో తృప్తిగా సంతోషంగా సంస్థ నుంచి తప్పుకుంటున్నానని, ఈ పరిశ్రమ చిరకాలం ఉండాలని కోరుకుంటున్నానని ఆయన వీడియోను విడుదల చేశారు। ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్న ఆ వీడియోను ఇప్పుడు చూద్దాం। ప్రియమైన అమరరాజా కుటుంబ సభ్యులకు, భాగస్వామ్యులకు మరియు శ్రేయోభిలాషులందరికీ నా నమస్కారం। గడచిన 36 సంవత్సరాలుగా మీరు, నేను, మనమందరం మన అమరరాజ సంస్థను అభివృద్ధి చేస్తూ వచ్చాం। అంచెలంచెలుగా మన కర్మాగారాన్ని నిర్మిస్తూ, ఒక యంత్రాన్ని నడిపిస్తూ, కస్టమర్ల మెచ్చేలాగా ప్రొడక్షన్ డిజైన్ చేసి తయారు చేస్తున్నాం। ముఖ్యంగా మనం మన సమాజంలో పరివర్తన తీసుకొస్తూ మెరుగైన అవకాశాలను కల్పించడానికి కృషి చేస్తున్నాం। ప్రజల కోసం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం, దూరంగా ఉన్న చిన్న పల్లె, గ్రామం, పట్టణాలు, ఎక్కడున్న వారైనా నిరాశ, ఎలాంటి అవకాశాలు లేని వారి కోసం ఇలా మనం పెట్టుకున్న ఏ ఆశయమైనా సరే వాటన్నింటిలోనూ విజయం సాధించాం। ఈ విజయం నాకు తృప్తికరంగా, అనంతమైన ఆనందంతో పాటు గర్వకారణంగా ఉండిపోతుంది। అందుకే ఈరోజు నాకు సంతృప్తి కలిగించే రోజు। ఇదే ప్రశాంతతతో, సంతృప్తితో మన సంస్థను విడుతున్నాను। ఈ సంస్థను నేను వదిలి వెళ్తున్నప్పటికీ నాదైన ఒక కీలక ఆశాభావం నా బిడ్డలలో, నా మనవళ్లలో, సంస్థకు సంబంధించిన కుటుంబ సభ్యులలో మరియు మీలో, అమరరాజా కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరిలోనూ నిలిచిపోతుంది। నాకు ప్రియమైన, అత్యంత విలాయం సంస్థతో పనిచేస్తున్న మీరందరూ నా మీద చూపిన ప్రేమ, గౌరవం ఎప్పటికీ కొనసాగించాలని ప్రార్థిస్తున్నాను। మీ అందరి సమిష్టి కృషి మన సంస్థ ఆశయాలను నేను ఊహించిన స్థాయికన్నా పై స్థాయికి తీసుకెళ్తున్నాయని నా ప్రగాఢ నమ్మకం। అందుకే నేను వెళ్తున్నప్పటికీ మన ఆశయాలను సాధిస్తూనే ఉండండి। మనందరికీ ప్రియమైన ఒక కళ అమరరాజా కళను వాటిని సాధించే వరకు ముందు అడుగు వేస్తూనే ఉండండి। థ్యాంక్ యూ, నమస్కారం, ఇప్పటికీ మరి ఎప్పటికీ। పెట్రోల్ డీజిల్ రేట్స్ ఆకాశాన్ని అంటుతుండడంతో కొనుగోలుదారుల ఆలోచన విధానం మారుతోంది।
వీలైనంత పొదుపు మంత్రాన్ని పాటించేందుకు ఇటీవలే పెట్రోల్ డీజిల్ కార్లకు బదులుగా ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కాస్త ధర ఎక్కువైనా మెయింటెనెన్స్ తక్కువగా ఉండడంతో ఈ వెహికల్స్ వైపే మొగ్గు చూపుతున్నారు వాహన ప్రియులు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్లో ఎంతమంది ప్రజలు వాహనాలను ఉపయోగిస్తున్నారు? గత రెండు దశల్లో కోవిడ్ విజృంభించడంతో జనం ప్రజా రవాణా కన్నా వ్యక్తిగత రవాణాకే జైకొడుతున్నారు. దీంతో గత కొన్ని నెలలుగా వాహన అమ్మకాలు టాప్ గేర్లో దూసుకుపోతున్నాయి. అయితే ఇదే సమయంలో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు కూడా జోరుమీదున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో జనం ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే సౌలభ్యం ఉండడంతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకి పెరుగుతోంది. కొత్త కారు కొనాలనుకునే వారి ఆలోచనలో గత కొంతకాలం నుంచి మార్పు వస్తోంది. గత ఏడాదితో పోలిస్తే పెట్రోల్ డీజిల్ కార్ల కన్నా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదైంది. పెట్రోల్ డీజిల్ ధరలు సెంచరీ మార్కును దాటమే కొనుగోలుదారులు వినియోగదారుల ఆలోచనలో మార్పునకు కారణమని ఆటోమొబైల్ సంస్థలు చెబుతున్నాయి. పెట్రోల్ డీజిల్ ఖర్చుతో పోలిస్తే విద్యుత్ ఛార్జింగ్ రేట్లు చాలా తక్కువగా ఉండడమే వాహనదారుల ఆసక్తికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అయితే ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి ఉన్నా చాలా మందికి ఛార్జింగ్ ఎలా చేసుకోవాలనే దానిపై చాలా అనుమానాలు ఉన్నాయి. అన్ని చోట్ల ఛార్జింగ్ సదుపాయాలు లభిస్తాయో లేదో అననే సందేహం నెలకొంది. దీంతో ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్కు పెరుగుతోన్న ఆదరణను చూసి ఛార్జింగ్ స్టేషన్స్ సంఖ్యను పెంచేందుకు కసరత్తు ప్రారంభించింది. పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండడం కార్ల విక్రయాలపై ప్రభావం చూపుతోంది. మరోవైపు అదే సమయంలో ఎస్యూవీ కార్లకు మాత్రం డిమాండ్ భారీగా పెరుగుతోంది. ఈ క్యాలెండర్ ఇయర్లో కరోనా సెకండ్ వేవ్తో కార్ల విక్రయాలపై ప్రతికూల ప్రభావం చూపిన మాట వాస్తవమేనని, అయితే ప్రస్తుతం సేల్స్లో చక్కని వృద్ధి నమోదవుతోందని ఆటోమొబైల్ సంస్థలు చెబుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై దృష్టి సారించిన హెక్టార్ భారతీయ మార్కెట్ కు తగ్గట్టుగా ఆస్టార్ పేరుతో ఎంట్రీ లెవెల్ ఎస్యూవీని మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఎంజీ మోటార్స్ నుంచి ఇప్పటికే అతి తక్కువ ధరకు లభించే వెహికల్గా పేరు తెచ్చుకున్న ఈ వెహికల్ ఫీచర్స్ విషయంలో మాత్రం అదరగొడుతోంది. ఎంట్రీ లెవెల్ ఎస్యూవీ సెగ్మెంట్తో డ్రైవర్ అసిస్టెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కలిగిన తొలి మోడల్గా ఆస్టార్ నిలవనుంది. డ్రైవర్ అసిస్టెంట్లో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లైన్ కీప్ అసిస్టెంట్, లైన్ డిపార్చర్ వార్నింగ్, లైట్ డిపార్చర్ ప్రివెన్షన్, స్పీడ్ అసిస్టెంట్ సిస్టమ్, రియర్ డ్రైవ్ అసిస్టెంట్, ఇంటెలిజెంట్ హెడ్ ల్యాంప్ కంట్రోల్ వంటి ఫీచర్స్తో ఆస్టార్ను డెవలప్ చేసింది ఎంజీ మోటార్స్. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం మార్కెట్ చూస్తే కనుక హై లెవెల్ వరకు వెళ్ళి హై లెవెల్ నుంచి కరెక్షన్ కనిపించింది. నిఫ్టీ చూస్తే కనుక 16,700 స్థాయి వరకు వెళ్ళి చివరికి మార్కెట్ లో వారాంతరపు చార్ట్ ప్రకారంగా చూస్తే కనుక ఇంచుమించు ఒక 80 పాయింట్లు నష్టంతో క్లోజ్ అయింది. టెక్నికల్ గా చూస్తే కనుక మనం మార్కెట్ లో గత 4 వారాలుగా ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాము. ఇంచుమించు ఒక 1000 పాయింట్ల వరకు నిఫ్టీ పెరగటం చూసాము. నిఫ్టీ పెరిగిన తర్వాత హై లెవెల్లోంచి ఒక టెక్నికల్ ఓవర్బాట్ పొజిషన్ నుంచి కరెక్షన్ కనిపించింది. బట్ ఈ వారం చూస్తే కనుక నిఫ్టీ ఒక 80 పాయింట్లు నష్టంతో ఇంచుమించు వారాంతరపు అంటే వీక్లీ చార్ట్ దగ్గర లోయెస్ట్ పాయింట్ దగ్గర క్లోజ్ అవడం చూసాము. కానీ టెక్నికల్ గా చూస్తే కనుక మార్పు టెక్నికల్ గా పెద్ద చేంజ్ ఏమీ కనిపించలేదు. ఎందుకంటే సపోర్ట్ లెవెల్స్ ఇంకా హై లెవెల్స్ లోనే క్లోజ్ అవడం చూసాం కాబట్టి సపోర్ట్ లెవెల్స్ పైన నిఫ్టీ కూడా క్లోజ్ అయింది. ఇంచుమించు చూస్తే కనుక సపోర్ట్ 16,000 స్థాయి దగ్గర ఉంది. అంటే ఇంచుమించు ఇంకొక 400 పాయింట్ల దూరంలో ఉంది కాబట్టి సో ఒకవేళ మాక్సిమం మార్కెట్ లో ఒక కరెక్షన్ వచ్చినా కూడా ఆ 16,000 వరకు టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో ఓవరాల్ మేజర్ ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది. అండ్ మార్కెట్ చూస్తే కనుక ఒక స్వల్ప రియాక్షన్ ఉంది. ఇవాళ మార్కెట్ లో ఒక కన్సాలిడేషన్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే నిఫ్టీ బ్యాంక్ చూస్తే కనుక 36,000 స్థాయి వరకు వెళ్ళి ఒక హై లెవెల్ నుంచి ఒక స్ట్రాంగ్ కరెక్షన్ కనిపించింది. ఇంచుమించు ఒక 1200 పాయింట్ల వరకు నిఫ్టీ బ్యాంక్ లో బ్యాంక్ నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ కరెక్షన్ కనిపించింది. అందులో ప్రైవేట్ బ్యాంక్స్ లో ఒక 3% పైన కరెక్ట్ అయింది, ఒక 600 పాయింట్స్ తగ్గింది. అలాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చూస్తే కనుక 130 పాయింట్లు నష్టంతో అంటే ఇంచుమించు ఒక 5.5-6% వరకు
పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఒక కరెక్షన్ కనిపించింది. సో బ్యాంక్ స్టాక్స్ ఈ వారం మార్కెట్ ని డౌన్ ఫాల్ లో బాగా లీడ్ చేసింది అనుకోవచ్చు. బ్యాంక్ స్టాక్స్ రానున్న రోజుల్లో ఈ వారంలో కొంచెం షార్ట్ టర్మ్ లో ఈ కరెక్షన్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ చెప్పాలంటే కనుక మార్కెట్ లో ఒక బ్రాడ్ బేస్డ్ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ లో కూడా కొంచెం సెంటిమెంట్ స్లైట్ గా నెగిటివ్ గా ఉండడంతో మన మార్కెట్ మీద ఒక తీవ్రమైన ఇంపాక్ట్ కనిపించింది. సో మార్కెట్ బహుశా నేను అనుకోవటము 16,000 లెవెల్స్ ఇంతక్రితం మనం ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ చేశాము, ఆ తర్వాత ఫుల్ బ్యాక్ రావాల్సిన కరెక్షన్ రాలేదు, ఈ వారం ఆ కరెక్షన్ కనిపించింది. సో బహుశా ఈ కరెక్షన్ లో 16,000 దగ్గర మార్కెట్ కొంచెం మద్దతు తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. 16,000 దగ్గర కనుక ఒక 1 or 2 weeks కన్సాలిడేషన్ అయ్యి స్ట్రాంగ్ గా క్లోజ్ అవుతాయి, అప్పుడు బై పొజిషన్ తీసుకోవచ్చు, లేదంటే కనుక అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ 16,000 లెవెల్ కూడా బ్రేక్ అయిందంటే కనుక మార్కెట్ లో మరింత షార్ట్ టర్మ్ వీక్నెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఈ 16,700 నుంచి 16,000 వరకు ఒక టెక్నికల్ గా నార్మల్ హెల్తీ కరెక్షన్ అనుకోవచ్చు. కాకపోతే ఆ కరెక్షన్ కనుక ఎక్స్టెండ్ అయిందంటే కనుక కొంచెం కాషియస్ గా ఉండాలి మనం ఇన్వెస్ట్మెంట్ బై పొజిషన్స్ ని, షార్ట్ టర్మ్ బై పొజిషన్స్ హోల్డ్ చేసుకోవడానికి. అలాగే ఈ వారం మనకి బై రికమెండేషన్ వచ్చేటప్పటికల్లా కొన్ని స్టాక్స్ టెక్నికల్ గా స్ట్రాంగ్ గా క్లోజ్ అయినాయి. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ లో మ్యారికో 540 రూపాయల్లో క్లోజ్ అయింది. కాకపోతే ఈ వారం బాగా పెరిగింది కాబట్టి హై లెవెల్లో చేసి అంటకుండా కొంచెం ఒక కరెక్షన్ లో తీసుకోవచ్చు మ్యారికో. ఇమామి 580 లెవెల్స్ లో క్లోజ్ అయింది. ఇమామి కూడా కొంచెం బాగా పెరిగింది కాబట్టి హై లెవెల్స్ లో అంటకుండా ఒక కరెక్షన్ లో ఈ వారం ఒక డిక్లైన్ లో తీసుకోవచ్చు. గాడ్రేజ్ కన్స్యూమర్ కూడా 1,040 రూపాయల క్లోజ్ అయింది. సో ఈ వారం ఒక చిన్న కరెక్షన్ ఇచ్చినప్పుడు గాడ్రేజ్ కన్స్యూమర్ కూడా ఒక కరెక్షన్ లో బై చేయొచ్చు. పెట్రోనెట్ ఎల్ఎన్జీ గత కొన్ని వారాలుగా చూస్తే కనుక హై నుంచి బాగా కరెక్ట్ అయింది, ఈ వారం 220 రూపాయల క్లోజ్ అయింది. సో క్లోజర్ టు 210 ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు పెట్రోనెట్ ఎల్ఎన్జీ తీసుకోవచ్చు. పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఇంచుమించు 200 రూపాయల దగ్గర మనం చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్ గా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది, కాబట్టి ఒక కరెక్షన్ లో బై చేయొచ్చు. సో ఏ స్టాక్ అయినా తీసుకున్నా డిక్లైన్స్ లో ఒక స్టాప్ లాస్ పెట్టి బాగా తక్కువ రిస్క్ తోటి స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేసుకోవచ్చు. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఒక స్లైట్ నెగిటివ్ సెంటిమెంట్ తో క్లోజ్ అయింది అనుకోవచ్చు. ఒక కరెక్షన్ కానీ చిన్న కరెక్షన్ కానీ ఈ వారం కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది, కాబట్టి ఇన్వెస్టర్లు కొంచెం మార్కెట్ సపోర్ట్ తీసుకున్నాక ప్రెషెంట్ తీసుకోవచ్చు. ఒడిదుడుకుల మార్కెట్ లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ ఏ సెక్టార్లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి బతినే విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఇండియన్ మార్కెట్స్ కనుక విశ్లేషించినట్లయితే ప్రస్తుతం మార్కెట్స్ ఓవరాల్గా పాజిటివ్ టెరిటరీలోనే ఉండటం మనం చూస్తున్నాం. మనం ప్రస్తుతం ఫండ్ ఫ్లోస్ కనుక మార్కెట్లో చూసినట్లయితే ఎక్కువ ఫ్రెష్ మనీ ఏదైతే మార్కెట్లోకి వస్తుందో ఆ మనీ అనేది లార్జ్ క్యాప్ స్టాక్స్లోకి ప్రస్తుతం పయనించడం ఉండటం మనం చూస్తున్నాం. అందుకే మనకి సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఆల్ టైమ్ హైకి లాస్ట్ వీక్ వెళ్ళటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రస్తుతం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్కి మరియు లార్జ్ క్యాప్ స్టాక్స్కి వాల్యుయేషన్ కంపారిజన్ చేసినట్లయితే లాస్ట్ 90 డేస్లో ఈ గ్యాప్ అనేది చాలా నేరో డౌన్ అవ్వడం మనం చూస్తున్నాం. అందువల్ల మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువగా స్టాక్స్ రన్అప్ అయి ఉండటంతో ప్రస్తుతం ఆ స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇన్వెస్టర్స్ ఏదైతే ఎక్కడైతే మీరు క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కనుక తగ్గినట్లయితే తిరిగి రీఎంటర్ అవడానికి ప్రయత్నించండి. ప్రస్తుతం అయితే ఓవరాల్గా వెంటనే బై చేయడానికి అవసరం లేదు, స్లోగా ఒక స్టాగర్డ్ మేనర్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ని అక్యుములేట్ చేయొచ్చు. లార్జ్ క్యాప్ స్టాక్స్లో ప్రస్తుతం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది ఎక్కువ ఉంది, అందువల్ల ఎవరైతే రిస్క్ ఎవర్స్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళకి లార్జ్ క్యాప్ స్టాక్స్ ఈ రేంజ్లో కూడా సూటబుల్గానే మనం చూడాలి. ప్రస్తుతం నిఫ్టీకి 16,350 రేంజ్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద మనం చూడాలి. వచ్చే వారం కూడా మార్కెట్స్ ఈ 16,350 రేంజ్ సపోర్ట్ తీసుకుని మార్కెట్స్ కన్సాలిడేట్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి డిప్లో ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం ఇన్వెస్టర్స్ అక్యుములేట్ చేసుకోవడానికి మంచి అవకాశంగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడి నుంచి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మార్కెట్ను నెలకొని ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే వచ్చే వారం మార్కెట్స్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో కొనసాగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకి మార్కెట్స్కి ప్రస్తుతం గ్లోబల్ క్యూస్ నుంచి ఎటువంటి సపోర్ట్ అనేది వస్తుందో చాలా ఇంపార్టెంట్ అంశంగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా క్రూడ్ ఆయిల్లో కొంచెం కరెక్షన్ వస్తుంది, అది ఇండియన్ మార్కెట్స్కి పాజిటివ్గానే మనం పరిగణించాలి. ఓవరాల్గా మనం చూసినట్లయితే మార్కెట్స్ ఈ రేంజ్లో కనుక 16,350
400 రేంజ్ లో గాన మనం చూసినట్లయితే మార్కెట్స్ గనక కొంతకాలం కన్సాలిడేట్ అయినట్టయితే మార్కెట్ కి ఒక మంచి స్ట్రాంగ్ బేస్ ఫార్మేషన్ అనేది జరగడానికి మంచిదిగా మనం భావిస్తున్నాం. అంతేకాకుండా ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఒక స్టాక్ స్పెసిఫిక్ గా వెళ్ళటం మంచిది. ఎవరైతే లాంగ్ టర్మ్ లో ఈ రేంజ్ లో ఎంటర్ అవుదామని చూస్తున్నారో లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఎక్కడైతే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువగా ఉంటుందో అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ లో స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్ చేయటం స్టార్ట్ చేయొచ్చు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఈ టైంలో ఎంటర్ అయ్యే ఇన్వెస్టర్స్ చాలా అప్రమత్తంగా ఉండాలి. హై క్వాలిటీ స్టాక్స్ ఎక్కడైతే ఎర్నింగ్ విజిబిలిటీ ఎక్కువగా ఉంటుందో అటువంటి స్టాక్స్ లోనే ఇన్వెస్ట్ చేయాలి. మనం సెక్టోరియల్ పరంగా చూసినట్లయితే ఐటీ లాస్ట్ కొంతకాలంగా ఒక అప్ ట్రెండ్ లో కొనసాగుతూ మనం చూస్తున్నాం. ఐటీ స్టాక్స్ లో కూడా ఒక కన్సాలిడేషన్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా స్టీల్ స్టాక్స్ లో ప్రస్తుతం ఒక కన్సాలిడేషన్ అనేది మనం చూస్తున్నాం. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో ప్రస్తుతం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువ ఉండటంతో ప్రస్తుతం ఫండ్ మేనేజర్స్ పెద్ద పెద్ద ఫండ్స్ అని ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో బై చేస్తూ ఉండటంతో ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ప్రస్తుతం ఒక పాజిటివ్ టెరిటరీలో ఉన్నాయి. అంతేకాకుండా మనం ఒక లెగార్డ్ స్టాక్ కనుక చూసినట్లయితే, ఏదైతే సెక్టర్ కింద కనుక చూసినట్లయితే, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అనేవి లాస్ట్ 3-4 మంత్స్లో ఎటువంటి పార్టిసిపేషన్ చూడలేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రధానంగా మనం చూసినట్లయితే గత వారం ప్రైమ్ మినిస్టర్ మోడీ నియర్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి నియర్లీ 1 లక్ష కోట్ల ఫండ్ అలొకేషన్ చేయబోతున్నట్టు ఉంటుందో ఆ న్యూస్ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్కి చాలా పాజిటివ్గా మనం చూడాలి. స్టాక్ స్పెసిఫిక్గా మనం చూసినట్లయితే ఈ వారం మనం అడ్వైజ్ చేయబోతున్న స్టాక్ క్విక్ హీల్ టెక్నాలజీస్. ఈ స్టాక్ను కనుక మనం పరిశీలించినట్లయితే ఇది ఒక సైబర్ సెక్యూరిటీ రంగంలో ఇండియాలో 1 కంపెనీ కింద ఉంటూ మనం చూస్తున్నాం. వీళ్ళ యొక్క సేల్స్ ఎక్కువగా ఓవర్ ద కౌంటర్ ఓటీసీ సేల్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ప్రస్తుతం వాళ్ళు ఈ ఎంటర్ప్రైజ్ మోడల్లో కూడా ఎంటర్ అవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకి స్లోగా ఆర్డర్స్ కూడా ఎంటర్ప్రైజ్ ఎంట్రీ మోడల్లో కూడా ఆర్డర్ బుక్ అనేది స్లోగా పెరగటం మనం చూస్తున్నాం. కానీ గత క్వార్టర్ రిజల్ట్స్ కనుక మనం చూసినట్లయితే, ఎందుకంటే లాక్డౌన్ ఎక్కువ కాలం ఉండటంతో గత క్వార్టర్లో కొంచెం లాక్డౌన్ యొక్క ఇంపాక్ట్ అనేది వీళ్ళ యొక్క సేల్స్ మీద ఉండటం జరిగింది. కానీ ఓవరాల్గా ప్రాస్పెక్ట్స్ కనుక చూసినట్లయితే ఈ కంపెనీ 0 డెట్ కంపెనీ. కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లో నియర్లీ 250 క్రోర్స్ క్యాష్ ఉంది. అంతేకాకుండా రీసెంట్గా 250 రూపీస్లో కంపెనీ బైబ్యాక్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం స్టాక్ 220 రేంజ్లో కన్సాలిడేట్ అవుతూ మనం చూస్తున్నాం. ఇన్వెస్టర్స్ కనుక ఈ రేంజ్లో ప్రతి డిప్లో కనుక బై చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒక క్వాలిటీ కంపెనీ కింద మనం చూడాలి. సైబర్ సెక్యూరిటీస్లో ఇండియాలో 1 కంపెనీ కింద దీన్ని పరిగణించాలి. అందువల్ల ఇన్వెస్టర్స్ ప్రతి డిప్లో క్విక్ హీల్ టెక్నాలజీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.